అన్న వస్తున్నాడు, నవరత్నాలు తెస్తున్నాడు. ఇది ప్రజాబాంధవుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహాసంకల్ప యాత్ర కోసం జనమంతా వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. జగన్ మహాసంకల్ప యాత్ర 2000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా నర్సీపట్నం నియోజకవర్గ పార్టీ రథసారథి పెట్ల ఉమాశంకర్ గణేష్ సారథ్యంలో నిర్వహించిన పాదయాత్రలో అడుగులు కలిపిన ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు నీరాజనాలు పట్టారు. జగన్మోహన్ రెడ్డి మహాసంకల్ప యాత్రకు సంఘీభావంగా ఉమాశంకర్ గణేష్ 3 రోజుల పాటు నియోజకవర్గం నుంచి చేపట్టిన పాదయాత్రకు నాతవరం మండలం నుంచి శ్రీకారం చుట్టారు. తొలుత పార్టీ నేతలతో కలిసి ఉమాశంకర్ గణేష్ జనహృదయ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తొలి రోజు 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. రాజన్న బిడ్డ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న జనం జగన్మోహన్ రెడ్డి మహాసంకల్ప యాత్ర 2000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులతో ప్రజలు కథనోత్సాహంతో కదిలారు. అందరి జీవితాల్లో చిరునవ్వులు చెందేలా నవరత్నాలు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డిని విజయీభవ అంటూ ఆశీర్వదించేందుకు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్ సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాదయాత్రలో జన నీరాజనాలు పట్టారు. ఉమాశంకర్ గణేష్ నాయకత్వంలో ఏకతాటిపై పయనిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం నియోజకవర్గంలోని 4 మండలాల్లో పాదయాత్ర నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మండల కేంద్రం నాతవరం నుంచి పెట్ల ఉమాశంకర్ గణేష్ పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఉమాశంకర్ గణేష్ అడుగుల్లో అడుగులు కలిపిన నేతలు కార్యకర్తలు మర్రిపాలెం, వెన్నెలపాలెం, తాండవ జంక్షన్, ఎర్రవరం, జిల్లేడిపూడి, చెర్లోపాలెం వరకు 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. ఉమాశంకర్ గణేష్ కు అడుగడుగున మహిళలు మంగళహారతులు పట్టి నీరాజనాలు పలికారు. జనప్రభంజనంతో పాదయాత్ర సూపర్ హిట్ అయింది. నేటికి 2000 కిలోమీటర్లు పూర్తవుతున్న సందర్భంగా మరి వారికి సంఘీభావంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు రేపు కూడా మరి వారికి సంఘీభావంగా పాదయాత్ర చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో నర్సీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నాతవరం నుంచి మరి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అయితే దీని దానికి ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు గారి ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన మరి మోసపూరిత వాగ్దానాలు కూడా ఈ ప్రజలను మరి మోసం చేసి ఈ ప్రజలందరినీ కూడా వంచడం జరిగింది. ఈ వంచనకు మరి వ్యతిరేకంగా వంచనపై గర్జన అనే కార్యక్రమం ఈరోజు మేము చేపట్టడం జరుగుతుంది. మరి ఈ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా మా నాయకుడు చంద్రబాబు గారు మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కష్టాలను తెలుసుకుని రాబోయే రోజుల్లో మరి అధికారంలోకి రాగానే ఈ ప్రజల సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో మరి ఈ పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది. మరి ఇదే కాకుండా ఈ 4 సంవత్సరాల కాలంలో మరి రైతుల తరపున కానీ, మరి విద్యార్థుల తరపున కానీ, మహిళల తరపున కానీ, అలాగే నిరుద్యోగుల తరపున కానీ, అన్ని వర్గాల వారి తరపున, అన్ని రంగాల వారి తరపున కూడా మరి ఎన్నో కార్యక్రమాలు ప్రజా సంవత్సరంపై మరి నిరంతరం పోరాటం చేయడం జరుగుతుంది మా నాయకుడు చంద్రబాబు గారు. అందులో ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశం, ఈ గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది కాకుండా రాష్ట్రంలో ఉన్న ఎంతో మంది లక్షలాది మంది విద్యార్థులందరికీ కూడా మరి ఉపాధి అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో మరి గత 4 సంవత్సరాల నుంచి కూడా మరి ప్రత్యేక హోదా ఉద్యమం చేపట్టడం జరుగుతుంది. మరి మరింత ముందుగా అడుగు వేసి ప్రత్యేక హోదా సాధనకై మరి పార్లమెంటు సభ్యులు 5 గురిని కూడా రాజీనామా చేయించడమే కాకుండా వారి ద్వారా మరి ఆమరణ నిరాశ దీక్ష కూడా చేయించి మరి మా తలక వైఖరిని నిరసన కేంద్ర ప్రభుత్వం కూడా చేపట్టడం జరిగింది. మరి ఈరోజు చూస్తే చంద్రబాబు గారు అంటారు మరి ప్రత్యేక హోదా ఈ 4 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా నుంచి మాట్లాడలేదు చంద్రబాబు గారు. ఇప్పుడు అంటారు మరి ప్రత్యేక హోదా కూడా మేము పోరాడదని చెప్పి ఈ సంవత్సరం నుంచి వస్తున్నారు ఈ 2 మూడు నెలల నుంచి. ఆనాడు చంద్రబాబు గారు ఏమన్నారంటే ప్రత్యేక హోదా సంజీవన అన్నారు, ప్రత్యేక హోదాకి మించిన ప్యాకేజీ తెస్తా అన్నారు. ఈరోజు చూస్తే ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు. ఈరోజు చంద్రబాబు గారి పైన ఉన్న కేసుల కోసం, ఆ కేసులు మాఫీ చేయించుకోవడం కోసం మరి కేంద్రం చుట్టూ ఉన్న నాయకుల చుట్టూ తిరుగుతూ మరి వాళ్ళని ప్రసన్నం చేసుకుంటూ ఈరోజు రాష్ట్రాన్నే మరి తాకట్టు పెట్టిన ఘన చరిత్ర చంద్రబాబు గారిని చెప్పి సందర్భంగా తెలియపరుస్తాం. అలాగే ఈరోజు చూస్తే నర్సీపట్నం నియోజకవర్గంలో మరి అయ్యన్న పత్రిక అంటారు ఎన్నో అభివృద్ధి చేస్తూ నా నియోజకవర్గం అందా అంటారు. మేము ఒకటే అడుగుతున్నాం, మరి అభివృద్ధి చేయాలి, మీరు చేసిన బాధ్యత మీదే. అయితే మేము ఒకటే అడుగుతున్నాం, 2014 ఎన్నికల్లో మీరు ఇచ్చిన వాగ్దానం వల్ల ఈరోజు గెలిచారు, మరి 2014 ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని నెరవేర్చారని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. ఆ రోజు చంద్రబాబు గారు కూడా చెప్పింది ఏంటంటే అయిన పత్రికారు నియోజకవర్గం అంతా తిరుగుతూ మరి ఈరోజు నియోజకవర్గంలో అందరికీ కూడా రైతులు రుణమాఫీ చేస్తున్నారు. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో అయిన పత్రికారు ఎంతమందికి రుణాలు మాఫీ చేశారని చెప్పి సందర్భంగా అడుగుతాం. డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు, డ్వాక్రా రుణాలకు ఇప్పటికీ 3000 ఇచ్చారు కానీ మరి ఏది కూడా ఇవ్వలేని పాపలం లేదు. అలాగే నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి అన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు, ఎన్టీఆర్ సూచన సమితి ద్వారా 2 రూపాయలు ఓటర్ ఇస్తా అన్నారు, ఎన్టీఆర్ క్యాంటీన్లు పెడతా అన్నారు, ఇలా ఎన్నో రకాలుగా
వందల కోట్ల వాగ్దానం మన ఆయన పాత్ర గారు ఇచ్చి ఈ రోజు ఓట్లు ఎంచుకొని ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు ఆయన పాత్ర గారు. అందుకనే రాబోయే రోజుల్లో ఈ రాజ్యంలో ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజలందరూ కూడా గుర్తించారు. ఈ పార్టీ నాయకులందరినీ కూడా తెలియజేసే వాళ్ళని రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.